మెదక్ జిల్లా పాపన్నపేట మండలం గ్రామంలో పాపన్నపేట శ్రీ విద్యా పాఠశాలలో విద్యార్థులు మంగళవారం స్వయం పరిపాలనా దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారితోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. మండల విద్యాధికారి వైష్ణవి డీఓ సంతోష్, కలెక్టర్ గా వైష్ణవి, ఉపాధ్యాయుడిగా ఎండి అబూబోకర్, పీటీసీహెచ్ ప్రణయ్ వీరేశ, ఉపాధ్యాయులు హరిపూజ, సహస్రబ్రహ్మం వరలక్ష్మి తదితరులు వ్యవహరించారు. వీరి పర్యవేక్షణ వారు ప్రధాన ఉపాధ్యాయుడు రవీందర్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో నీటాలాక్ష, అప్పసుమన్, శోభారాణి, భవిత, వైష్ణవి, అరుస, వసుంధర, స్వాతి, ఇందిరాకృష్ణ, నిర్మల్, సూర్య, జ్యోతి, విలాస్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారం విద్యార్థులు ఉపాధ్యాయులుగా అయినటువంటి సందర్భంలో కూడా మనం ఈ శ్రీ విద్యా పాఠశాల లోపల సెల్ఫ్ గవర్నమెంట్ జరుపుకోవడం. దీనిలో భాగంగా ఉపాధ్యాయ వృత్తి అనేటువంటి ఎంత కీలకమైనది, అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి కష్ట నష్టాన్ని స్వయంగా అనుభవించడం కోసం విద్యార్థులు విద్యార్థుల పాత్ర అనేటువంటి విధంగా తెలుసుకోవడానికి ఈరోజు సెల్ఫ్ గవర్నమెంట్ జరుపుకోవడం జరిగింది.